మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని ఉత్తమ్ అన్నారు. గాంధీ భవన్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లితో కలిసి సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ అహంకారపూరితమైన వైఖరి వల్లే బీఆర్ఎస్ కి దుస్థితి ఏర్పడిందని ఉత్తమ్ అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల అధికారులు ఇరిగేషన్ శాఖలో 100 కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. మేడిగడ్డ కుంగినప్పుడు ఎక్కడ పోయావని ప్రశ్నించారు. తమకు అభివృద్ధి చేయడం తెలుసని, మీ కమిషన్లు తీసుకోవడం తెలుసని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. వర్షాకాలం అయిపోయినాక, నీళ్లు తగ్గిపోయినాక మేము అధికారంలోకి వస్తే అడ్డగోలు నీ మాటలు, జనం నిన్ను బంద పెడతారు, నువ్వు తొక్కుకుంటూ పోతున్నట్టుమాట. ఈ ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని బంద పెడతారు. ఈ ఎన్నికల తర్వాత మీ మనుగడ ఉండదు. మరి పొలిటికల్ నర్వస్నెస్, డిప్రెషనా, ఫ్రస్ట్రేషనా, ఎవరు అందా ఈ రాష్ట్రం నమ్మినాడు? కాంట్రాక్టర్లకి, ఈ బ్రోకరేజ్కి, కమిషన్ల కోసం అమ్మినాడు. రండా బ్రోకరు జోకర్. కృష్ణా జిల్లాలోనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కుట్ర పన్ని కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలిసిపోతుంటే దాంట్లో భాగస్వామ్యం నువ్వు. ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మంలో నీటి సమస్య వచ్చిందంటే కేసీఆరే కారణము. నేను శాసనసభలో అంకెలతో సహా చెప్పడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే, ఇది మీడియా మిత్రులారా మీరు దయచేసి గమనించాలి, నేను మళ్ళీ మీకు ఫిగర్స్ కూడా రిలీజ్ చేస్తా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చీఫ్ మినిస్టర్ ఇరిగేషన్ మంత్రి ఉండగా ఎక్కువ కృష్ణానదీ జలాలు ఆంధ్రాకి అక్రమంగా తరలించకపోయినరు. నేను ఇయర్ ఆన్ ఇయర్ ఫిగర్స్ రిలీజ్ చేశా శాసనసభలో. శాసనసభలో ఎదురెదురు మాట్లాడడానికి దమ్ము లేదు నీకు. సుదీర్ఘ చర్చ పెట్టినావు, ఇంట పోయి దాచుకున్నావు ఆ రోజు. ఇప్పుడేదో నీ పార్టీ వాళ్ళు పెట్టుకొని అడ్డగోలు మాట్లాడుతున్నావు నువ్వు. మళ్ళీ చెప్తున్నా, కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలించడానికి కేసీఆర్ కారణం.